బ్రేక్ చెప్పి షాట్ రెడీ చెప్పారా? బ్యాకప్ అని నా షూటింగ్ స్పాట్లో నాకు తెలియకుండా బ్యాకప్ ఎవరు చెప్పారు? ఆశు ఆశు ఇక్కడేంటి సడన్ గా వచ్చావు? ఫోన్లు ఎత్తట్లేక అదే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన సినిమా ఏదో ఓపెనింగ్ అంట కదా, ఇప్పుడు 4 రోజులు నాన్ స్టాప్ షూటింగ్ అశు, అందుకే నీకు 5-6 సార్లు కొడుతున్నాను ఫోను. అందుకే అన్న నేను డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలిసా, అందుకే షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసా. మీరు రేపు కానీ రాలేదనుకో, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు, నేను ఇలా మీ వెనకాల పడతానే ఉంటా. నువ్వు హీరోవి అలా బిహేవ్ చేయకూడదు అన్న, అందుకే ప్రొడ్యూసర్లోకి వచ్చా. ఓ యా, ప్రొడ్యూసర్గా పవర్ చూపించడానికి వచ్చావా? ఓకే, అంటే షూటింగ్ జరగనే పో, నేను ఓపెనింగ్కి రాకపోతే. మొన్నటిదాకా చాలా సాఫ్ట్గా క్యూట్గా ఉన్నావు, సడన్గా ఎంత సెల్ఫిష్ అయ్యావేంటి? ఓహో, సెల్ఫిష్ అనే సినిమాలో పాత్ర నా మీద ట్రై చేసావా? అమ్మ సెల్ఫిష్ దొంగ. సరే రేపు వచ్చేస్తాలే, పక్కగా తీసుకుని వచ్చేస్తా. పక్క కదా, 100% తప్పకుండా వస్తా కదా. పక్క, ఓకే, షూటింగ్ రెజ్యూమ్. థ్యాంక్ యూ అన్న, బాయ్. థ్యాంక్ యూ. నాయను, మీ జనరేషన్ బాగుంది రాజు గారు. హాయ్ సార్. హాయ్ ఎవ్రీ బాయ్. అదేంటి డాడీ, మీరు చెన్నైలో ఉన్నారని చెప్పారు. చెన్నై నుంచి వచ్చాను. అండ్ ఈవినింగ్ మళ్ళీ అమృతసర్ వెళ్తాను. ఈవినింగ్? అమృతసర్ ఈవినింగ్? ఈవినింగ్ అయిపోతున్నారా? అంటే రేపు ఇక్కడ ఉండట్లేదా? మీరు సెల్ఫిష్ అనే టైటిల్ పెట్టినప్పుడు ఆలోచించారు, నేను క్యారెక్టర్ లో ఉన్నా. నేను ఒక పెద్ద డౌట్తో మీ దగ్గరకు వచ్చా. నా డౌట్ ఏంటంటే, ఆర్యా 2 సినిమాలో గీత అజయ్ని ప్రేమిస్తుందని తెలిసి కూడా బన్నీ అన్న గీతని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు, అది సెల్ఫిష్నెస్ే కదా. నెక్స్ట్ మన నాన్నకు ప్రేమతులో తారకన్న తన రివెంజ్ గెలుచుకోవడం కోసం రకుల్ లవ్ని వాడుకొని రివెంజ్ తీర్చుకుంటాడు, అది కూడా సెల్ఫిష్నెస్సే కదా. థర్డ్, మొన్న పుష్పాలో బన్నీ అన్న సిండికేట్ ప్రెసిడెంట్ అవ్వడం కోసం అందరినీ తొక్కుతూ వెళ్ళి సిండికేట్ ప్రెసిడెంట్ అవుతాడు, అది సెల్ఫిష్నెస్సే కదా. ఇంతమంది సెల్ఫిష్నెస్ ఉన్నప్పుడు, అంత బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు నేను పొద్దున అందరి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ అడిగితే నన్ను సెల్ఫిష్ అంటారంట, నాకు అర్థం కాదు. సో నేను ఎవరిని పట్టించుకోనన్నా, ఈ బ్లెస్సింగ్స్ ఉంటే నాకు చాలు, రెచ్చిపోతా. ఓకే, థ్యాంక్స్ అన్న.